సో నేను ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను సార్. యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ అప్పుడు మేము కొన్ని ప్లేసెస్కి తిరిగాము. సో అప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన పార్టీ మీద జనాలకి ట్రస్ట్ చాలా తక్కువ ఉంది అప్పట్లో, అండ్ వైసీపీ పార్టీ మీద ఓకే వాళ్ళు ఏదో చేస్తారు అని. బట్ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఆ ట్రస్ట్ మన మీద యాక్చువల్గా ఇంక్రీజ్ అయ్యింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ జన సైనికుల బిహేవియర్ వల్ల సార్. ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ చాలా జెన్యున్గా, ఈవెన్ దో దేర్ ఈజ్ ఏ యాక్చువల్ లీడర్షిప్ లేకపోయినా, ఎమ్మెల్యే సపోర్ట్ ఎంపీ సపోర్ట్ అట్లా మనకి ఎవరు లేకుండా చేసినా కూడా వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. మనము ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటి నుంచే మనం ఫీడ్బ్యాక్ పాయింట్స్ తీసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఎనాలిసిస్కి కూడా వర్క్ చేశాను సార్. అంటే లాస్ట్ 2 times నుంచి డేటా అంతా తీసుకుని ఓకే ఏ కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ వచ్చింది అలా, అది మనం ఇప్పటి నుంచే తీసుకుని ఓకే మీరు వర్క్ చేసిన ఏరియాలో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలని ఇప్పటి నుంచి ఎవరైతే వార్డ్ మెంబర్స్ ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి పాయింట్స్ కలెక్ట్ చేసుకుని, అంటే అది కలెక్ట్ చేసుకోవడం కూడా వీ నీడ్ టు ఫార్మ్ ఏ టీమ్ సార్. టీమ్ చేసుకుని ఇండివిజువల్గా ఒక్కొక్కరికి కాల్ చేసి వీ నీడ్ టు ఎక్నాలజ్ దిమ్. కంటెస్ట్ చేసినందుకు కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించినందుకు కానీ ఎక్నాలజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకుని బై 2022 మనము ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకోవాలి సార్. అట్లా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని మనం ముందుకు వెళ్తే బై 2023 మన పార్టీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో ఏ ప్రోగ్రామ్స్ చేయాలి ఏంటి అన్నది వాళ్ళ ఫీడ్బ్యాక్ నుంచి మనం డిజైన్ చేసుకోవచ్చు సార్. సో దిస్ ఈజ్ మై యాక్చువల్ పాయింట్. ప్రతి మినిట్ అంటే ప్రతి నా టైంని జనసేన పార్టీకి నేను పూర్తిగా వర్క్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇంతగా నేను మాట్లాడాను, ఇంకా టైం లేదంటున్నారు. అంటే ఒకటన్నయ్య, తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం చేయడానికి ప్రతి ఎవ్రీ మినిట్ కూడా మేము మహిళ అందరూ కలిపి మేము వర్క్ చేస్తామని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు. నా పేరు లిఖిత. ఇక్కడ అందరిలో నేను ప్రౌడ్గా చెప్తున్నా, నేను యంగెస్ట్ వీర మహిళ అని. సో జనసేన అనేది ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్ అనడానికి నేను ఒక ఉదాహరణ. గొప్పగా చెప్తున్నా జనసేన అనేది ఒక న్యూ ఏజ్ పాలిటిక్స్ అని. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాలిటిక్స్ అనేది ఏ రూలింగ్ పార్టీస్లో కానీ ఏపీలో తెలంగాణలో ఒక పాలిటిక్స్ పొలిటీషియన్ అనే ఒక దాన్ని చెత్తలాగా చేశారు. కానీ ఇప్పుడు ఆంధ్రాలో గెలిచిన వాళ్ళని చూస్తుంటే రబ్బర్ చొప్పులు వేసుకుని ఒక అతను గెలిచారు. ప్రెగ్నెంట్ లేడీ ఒక బేబీకి జన్మనిచ్చి గెలిచింది తను. ఆ పరిస్థితిలో కూడా గెలిచింది అంటే మనకి ఎలాంటి పొలిటీషియన్స్ అవసరం ఉన్నాయి అనే ఒక ప్రశ్న రేజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కావాలని ఇప్పుడు అక్కడ తెలుస్తున్నాము సార్. దానికంటే రెట్టింపు మీ పేరు ఇంకా పైకి పెట్టే వాళ్ళం తెలంగాణ వాళ్ళము. ఇక్కడ ఇంకా గొప్పగా చేస్తాము. పాలిటిక్స్ అనేది ఒక హెరిటిటరీ లాగా అయిపోయింది. మీ ఐఎస్ఈఎం అయితే నేను వస్తాను, లేకపోతే మీ ఐఎస్ఈఎం అయితే నేను కూతురు అయితే వస్తాను అన్నట్టు ఉంటుంది. కానీ ఇప్పుడు చూస్తుంటే మా డాడీ ఒక బిజినెస్ మ్యాన్, మా మమ్మీ ఒక వైస్ ప్రిన్సిపల్ స్కూల్కి, మా అక్క యూస్లో నేను ప్రౌడ్గా చెప్తాను, నేను ఇక్కడ ఉండి నేను చేస్తాను సొసైటీకి ఏదో ఒకటి చేసే తీరుతాను చచ్చే వరకు అని. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. నాలాంటి ఎంతోమంది యూత్ని అండ్ ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఇక్కడ ఉన్నానంటే ప్రతి ఒక్క వీర మహిళ నాకు సపోర్ట్ ఇచ్చినందుకే నేను ఇక్కడ ఉన్నాను. ఇట్స్ అ టీమ్ వర్క్ దట్ ఐమ్ బీయింగ్ హియర్. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ నేను 2 times అరెస్ట్ అయ్యాను సార్. గొప్పగా చెప్తాను, ఇంటర్ బోర్డు వాళ్ళు పిల్లలు చనిపోయినప్పుడు 2 times నా చుట్టూ 12 members పోలీసు ఉన్నారు, నేను లక్ష్మి గారు ఉన్నాము. అరెస్ట్ చేస్తున్నా కూడా నేను గొప్పగా వెళ్ళాను సార్, ఎందుకంటే నా తప్పు కాదు. అక్కడ పైన ఉన్న వాళ్ళు తప్పు చేసి నేను జైలుకి వెళ్తున్నా చూడండి, అది నా గొప్పతనం. థ్యాంక్ యూ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.